అండ్ మహానాయకుల్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర రాణా గారు ప్లే చేశారు. మాకు టీజర్ ట్రైలర్స్ చూసిన తర్వాత అసలు చాలా బాగా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది యంగ్ చంద్రబాబు నాయుడు గారిని చూడడం. మేము మాకు తెలిసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక లుక్లో తెలుసు, మా జనరేషన్కి ఒక కొత్త లుక్ చూపించారు మీరు చంద్రబాబు నాయుడు గారిది. సో ఆ మేకింగ్ ఆ థాట్ అంతా ఎవరిది సార్? రాణా గారు అయితే బాగుంటారు ఈ క్యారెక్టర్కి. అందరు కలిసి అనుకుంటేనండి, కృష్ణ గారు ముందు ప్రపోజ్ చేశారు, దాన్ని ఇమ్మీడియట్గా అసలు వేరే రెండు ఆలోచన లేకుండా అందరం కూడా చాలా బాగుంటాడు అనుకున్నాం మేము. బికాజ్ వీ నీడ్ ఆల్సో ఎ పర్సన్, అంటే ఎప్పుడు రానని మా గడ్డంతో అలవాటు చూసి సరే. అఫ్కోర్స్ బాహుబలి అది చేశారని, బాహుబలి వాజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ టోటలీ ఫోకులరు. అండ్ సో వీ నీడ్ ఎ పర్సన్ ఆఫ్ సమ్ స్టేటస్ ఆర్ ఏమిటో మనం ఇమేజ్ ఫస్ట్, అది పాయింట్. ఎవరైనా సరే ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ చేయాలి అది. సో ఈ పేరు వచ్చేసరికి వి ఆల్ ఇమీడియట్గా వి స్టుడ్ ఫర్ ఇట్. రాణా అయితే బాగుంటాడు డెఫినెట్ కానీ. అండ్ మొదటిసారి మాత్రం చూసినప్పుడు ఐ వాజ్ రియలీ షాక్. అంటే చెప్పడం కూడా జరిగింది కదా, అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కొన్ని కొన్ని మీతో ఐడెంటిఫై అవుతుంటావు బయట కూడా. సో జనంలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ పేర్లు, ఆ సినిమాల పేర్లు కానీ టైటిల్స్ పేర్లు కానీ వాటితో ఐడెంటిఫై అవుతూ ఉంటాం అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాలు. అలాగే రాణా గడ్డంతో చూస్తేనేమో ఒకలా ఉంటాడు, గడ్డం లేకుండా బహుశా చంద్రబాబు నాయుడు అంటారేమో. సో చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలకమైన పాత్ర సినిమాలో? అఫ్కోర్స్ ఆ క్రైసిస్, జరిగిన క్రైసిస్ అండ్ ఫస్ట్ బిగినింగ్ ఇన్వైట్ చేసి పార్టీని గ్రామస్థాయి వరకు కూడా పటిష్టం చేయమని చెప్పడం. ఎందుకంటే పార్టీ అన్నది ఎంతోమంది లీడర్స్ ఉంటారు, అంటే ఎవరి స్వార్థాలు వాడుకుంటాయి. సో అన్నప్పుడు హీ డింట్ హ్యాడ్ ఎ పర్సన్ ట్రూలీ ఆన్ హూమ్ హీ కుడ్ డిపెండ్. మై పర్సన్ అన్నవాళ్ళు ఆయనకి ఎవరు అందుబాటులో కనిపించలేదు, ఆయనకి అనిపించలేదు ఆయన. దెన్ హీ ఇన్వైట్ అండ్ ఆస్కింగ్ నౌ యూ గో నాట్ యాజ్ ఎ లీడర్. దాని కౌంటర్ డైలాగ్, మంచి డైలాగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి కూడా, రాణా గారికి కూడా. ఇప్పటి నుంచి నేను ఒక పార్టీ కార్యకర్తగా పనిచేస్తానండి, ఒక పాలేరులో పనిచేస్తాను పార్టీ కోసం. అలాగే ఆయన కష్టపడ్డాడు ఆయన పార్టీ కోసం. అప్పుడు ఇవన్నీ నడపడం అయితే ఏంటి, స్కూల్స్ పొలిటికల్ క్లాసెస్ అవన్నీ కూడా అప్పుడు నడపడం జరిగింది. అవన్నీ కూడా తర్వాత సంక్షోభం మెయిన్ ఈ క్రైసిస్ వచ్చినప్పుడు హౌ వీ డెల్ట్ విత్ ద క్రైసిస్ అండ్ కొన్ని కొన్ని అంటే అభిమానంతో కూడిన ఆత్మాభిమానం ఉంటాం. కొన్ని కొన్ని ఇచ్చే సజెషన్స్తో మనం చేసే తప్పులు వాటిని ఎలా ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు, కొన్ని వాటిని ఎలా మళ్ళీ సర్దుబాటు చేసి దాన్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడం, అడ్మినిస్ట్రేషన్ని అట్లా ఈ మూడు పాయింట్లలో హైలైట్ చేసుకుంటూ వెళ్ళాం చంద్రబాబు నాయుడు, విచ్ వాజ్ ట్రూ ఆల్సో. సో ఎన్టీఆర్ గారు చేపట్టిన పథకాల గురించి కానీ, ఆయన ఆ టైంలో రిలీజ్ చేసిన ఈ ఆఫర్స్ ఉంటాయి కదా పేదవాళ్ళ కోసం, రైతుల కోసం, సో ఆ పథకాల గురించి డీటెయిల్గా ఏమైనా చెప్తారా మీరు? అంటే మెయిన్గా మనం సినిమాలో కూడా ఎక్కువ ఇట్ ఈస్ ఎ మదర్ అండ్ ఫాదర్స్ అండ్ మదర్స్ స్టోరీ అండి. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నాం. దీస్ ఆల్ గో ఆఫ్ బికాజ్ ఎవ్రీ వన్ నోస్ ఇట్. ఓకే, అందరికి తెలిసిన విషయాలు ఏవి, కిలో బియ్యం 2 రూపాయలు కానీ, పక్క ఇళ్ళు, లేకపోతే రైతుకి హాస్పర్ పవర్ కరెంటు, ఇవన్నీ కూడా ఇవన్నీ తెలిసినవి కాబట్టి ఇవి మెయిన్గా డ్రామా విచ్ గోస్ ఆన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. దాని మీదే మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నాం. ఇక దట్ ఈస్ అ క్లైమాక్స్. క్లైమాక్స్ అమ్మగారి శివైక్యం చెందడమే, దాంతో అయిపోతుంది సినిమా. దట్ ఇస్ అ క్లైమాక్స్ కాబట్టి మెయిన్గా వాటి మీదే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ దాని మీదే కాన్సన్ట్రేట్ చేసుకుంటాం. సో ఇంత ఎమోషన్ బేసిస్ మీద ఉన్న చిత్రానికి ఆర్ఆర్లోనే ఎవ్రీ ఎమోషన్ క్రియేట్ చేయగలగాలి మ్యూజిక్ పరంగా కిరణ్ గారు. సో మహానాయకుడులో అంటే మా కథానాయకుల్లో బంటురీతి కొలువు ఇవయరా మా పాట చాలా చాలా అంటే తెలుగు బాగా అర్థమయ్యే వాళ్ళందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయినటువంటి పాట అది. సో ఈ చిత్రంలో అలాంటి ఒక సన్నివేశాలు కానీ అలాంటి పాటలు కానీ పిక్చర్ ఓపెనింగ్ సాంగ్ తో స్టార్ట్ అవుతుంది నిమ్మకూరు. అంటే ఏదైతే మా ఒరిజినల్ ప్లాన్ చేసుకుంది అది, మన సెకండ్ హాఫ్లోనే సెకండ్ పార్ట్లోనే చూపిద్దామని. ఇది ఆయన అంటే అవన్నీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వెళ్ళిపోతాయి ఫాస్ట్ ఫాస్ట్గా, ఎందుకంటే త్వరత డ్రామా చాలా ఉంది. అండ్ మనకు కథానాయకుడు చూసుకుంటే ఇట్ ఈస్ ఇట్ వాజ్ అబౌట్ 2.5 అవర్స్ 2 అవర్స్ 40 మినిట్స్ 2 అవర్స్ 40 మినిట్స్ సినిమా.
ఇదేమో మాకు సుమారుగా 2 hours 8 minutes వచ్చింది ఈ పిక్చర్. సో మ్యాక్సిమం దీన్ని ఎందుకంటే దాంట్లో గెటప్స్ అవి బోల్డ్ అంత ఉన్నాయి. ఆయన క్యారెక్టరైజేషను మొదటు సబ్ రిజిస్టర్ కానీ జాబ్ వస్తే అక్కడ లంచం ఇవ్వబోతే దానికి వ్యతిరేకంగా ఎలా ఆయన రిజైన్ చేయడం జాబ్ ఇంకొక వారం ఉందే చేసుకుంటే నెల జీతం వస్తుందంటే సో ఇవన్నీ ఆయన క్యారెక్టరైజేషన్ చెప్పుకుంటూ రావాల్సి వచ్చింది. సో దాంట్లో మాకు లెంత్ దీని మీద మాకు అంటే వీ టుకెట్ ఎంత ఉన్నా వీ హ్యావ్ టు డూ ట్రూ జస్టిఫికేషన్ టు హిజ్ నేచర్ హిజ్ క్యారెక్టరైజేషన్ అని. సో అది 2 hours 40 minutes వెళ్ళింది. ఇది ఇక్కడికి వస్తేనేమో మా క్రైసిస్ తాకి పెట్టుకున్నాం కాబట్టి సో వీ హ్యాడ్ ద టోటల్ లెంత్ ఇన్ అవర్ కంట్రోల్. సో ఇది 2 hours 8 minutes వచ్చింది.